ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐడియు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. దేశంలో మోడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఎయిర్ ఇండియా వరకు మోడీ ప్రభుత్వం అన్ని ప్రైవేట్ సంస్థలకు దారదత్తం చేస్తుందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐడియు నేతలు మోహన్ రావు, అజయ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసేదానికి నిరసనగా సిఐటియు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మానిటైజేషన్ పేరుతో, నగదీకరణ అనేటటువంటి పేరుతో ఆదాయం వచ్చేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రైవేట్ పరం చేసేదానికి కరోనా కాలంలో చాలా వేగవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసింది, దానివల్ల వచ్చిన నష్టాన్ని మనం చవిచూస్తున్నాం. ఈరోజు స్వాతంత్ర అనంతరం ఈ యొక్క ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించేటటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలకు భిన్నంగా ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు గురిగా పడుతుండేటటువంటి యొక్క మానిటైజేషన్ని రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ని ఈరోజు సిఐటియు చేస్తూ ఉంది. మనకు ఈరోజు సింగపూర్లో కానీ ఇతర దేశాల్లో అనుభవం కూడా మనకు తెలుసు. ఈ యొక్క మానిటైజేషన్ పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా పోతూ ఉంది. అట్లాగే రిజర్వేషన్ సౌకర్యం ఈ యొక్క దేశంలో లేకుండా పోతే ఎక్కువ మంది పేద బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా పోతాయి. ఈ యొక్క ప్రైవేటైజేషన్ కేంద్రీకృతం అవుతూ ఉంది, దానివల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు. ఇన్ని నష్టాలు ఈ యొక్క మానిటైజేషన్లో ఉన్నాయి. కాబట్టి ఓ దేశభక్తి యువత ప్రజలారా, ప్రజాస్వామ్య శక్తులారా, ఈ దేశాన్ని కాపాడుకునే దానికోసం మనమందరం కూడా ఐక్యం కావాలని చెప్పి సిఐటియు ఈరోజు పిలుపునివ్వదలుచుకుంది. అనేటువంటి బీజేపీ ప్రభుత్వం నగదీకరణ పేరుతో, అంటే మానిటైజేషన్ అనే ఒక ముద్దు పేరు పెట్టి, అంటే డబ్బులు సంపాదించడం, ఇది మన భాషలో చెప్పాలి అంటే డబ్బులు సంపాదించుకునేటువంటి దానికి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా పెట్టుబడిదారులు కమ్మేస్తూ ఉన్నారు. 50 వేల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను 10 వేల కోట్లు కమ్మేస్తూ ఉన్నారు. విమానాశ్రయాలని విమానాలను అమ్మేస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్లని రైళ్లను సైతం అమ్ముతున్నారు. రోడ్లు ఒకటేమిటి, విద్యుత్ కానీ అన్ని రంగాలని, రక్షణ రంగ సంస్థలను కూడా వదలకుండా రక్షణ రంగ పరికరాలను తయారు చేసేటువంటి ఆ సంస్థలను కూడా ఈరోజు అమ్మేస్తూ ఉన్నారు. స్వదేశీ ముసుగు, స్వదేశీ జపం చేస్తూ విదేశస్తులకి, బహుళ జాతి సంస్థలకి, మన దేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారులకి కారు చౌకగా అమ్మి ఆ వచ్చిన డబ్బు అంతా కూడా మళ్ళీ ప్రజలకు కాదు, ఆ వచ్చిన డబ్బుని కరోనా టైంలో ప్రజలను ఆదుకోండి, దానికి వినియోగించండి అని చెప్పేస్తే 21 లక్షల కోట్ల ప్యాకేజీ పేరుతో మళ్ళీ తిరిగి పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి ప్యాకేజీ రూపంలో దాన్ని కట్టబెట్టడం జరిగింది. ఇవి చాలదన్నట్టు ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారు. 100 రూపాయలు దాటిపోయి 110 రూపాయలు, 112 రూపాయలకు వచ్చే పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. అందుకని నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచుతూ ఉన్నారు. అందుకని నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలి, పెట్రోల్ డీజిల్ ధరలను అరికట్టాలి, ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా అమ్మేటువంటి విధానాలని మానుకోవాలి. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకుని వచ్చే రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. సంవత్సరం రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ ఆందోళనని అణిచేస్తూ ఉన్నారు. కార్లు